అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది। యావత్తు భారతదేశంలోనే వైష్ణవ సాంప్రదాయాలతో విరజిల్లుతున్న శ్రీ ఉషా, పద్మిని, ఛాయ, సౌజ్ఞ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। స్వామివారిని గ్రామ పురవీధుల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ రథంపై ఊరేగించారు। అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది। జై శ్రీమన్నారాయణ। అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదపూడి మండలం గొల్లలమామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా, పద్మిని, ఛాయా, సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంటే మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి ఈరోజు స్వామివారికి తెల్లవారుజాము నుంచి ఆరాధన అన్నీ ప్రారంభమయ్యాయి। ఉదయం 8:15 నుంచి కూడా ఈ భేరీ తాడనం, భేరీ ఆరాధన, అది అనంతరం ఈ అష్ట దిక్పాలు ఎందుకు కూడా ఉండేటువంటి దిక్పాలకి ఆహ్వానం పలుకుతూ ఆయా దిక్కులు తాలూకా అధిపతులకి గజ్జలు కూడా చెప్పడం జరిగింది। అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీవారి ధ్వజారోహణం కూడా నిర్వహించుకోవడం జరిగింది। ఇప్పుడు 11:05 శ్రీవారిని పలకీలో వేయించేపు చేసుకొని రథం మీదకి వేయించేయడం కూడా జరుగుతుంది। అనంతరం ఉదయం 12:05 శ్రీవారి రథయాత్ర ప్రారంభమవుతుంది। గ్రామోత్సవం అనంతరం శ్రీవారు ఆలయానికి 6 గంటలకు చేరుకుంటారు। అనంతరం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గావించి 7 గంటలకి శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది। ఈ ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రధానంగా శ్రీవారి కళ్యాణాన్ని తిలకించి కళ్యాణ తలంబరాలను స్వీకరించి సత్సంతానాది సౌభాగ్యాలతో వర్తించాలని మీ అందరికీ మంగళాశాసనం తెలియజేస్తూ ఈ కోవిడ్ నిబంధనలు మనం అందుకని వాటికి కనుక కొంత ఆహారాన్ని ఇచ్చినట్లయితే ఆటంకాన్ని కలిగిస్తాం। అందుకని స్వామికి కూడా ఇక్కడ భూత